हेस्कोट मंडल अलगुबिल्ली नूतन निर्मित ग्राम सचिवालय वैएसआर विलेज क्लिनिक मरियु रैत भरोसा केन्द्र भवनालनु प्रारंभिंचिना हेस्कोट शासन सभ्युलु श्री कडुबंडि श्रीनिवासराव अनंतरं जगनन्न सुरक्ष कार्यक्रमंलो लब्धिदारुलकु ध्रुवपत्रालनु अंदजेशारु। ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ పినిశెట్టి వెంకటరమణ, స్టేట్ డైరెక్టర్ వాకడ రాంబాబు, కొట్టం చంద్రారావు, జేసీఎస్ మండల ఇన్ఛార్జి వాకడ సతీష్, పోతనపల్లి వెంకట్రావు, ఏఎంసీ డైరెక్టర్ డి పద్మ, మోడేకాశి విశ్వనాథ్, బేల వెంకట్రావు, చామలపల్లి సర్పంచ్, జుత్తాడు సూర్యారావు, రాయవరపు సత్యం మాస్టారు, రాయవరపు జగన్నాథం, కెలపత్తి సత్యం, వీరనారాయణ సోమబాబు, వసి బంగారు నాయుడు, వెంకటరమణపేట శివకోటి, ఎస్కోట తలారి అనంత, ఎస్కోట ఎంపీటీసీ కడారి అప్పయ్య, మోపడ కోటి ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు. ఆ సురక్ష కార్యక్రమం గురించి కొద్దిసేపట్లో మీకు వివరిస్తాను. సో అయితే నా పుట్టినరోజు మీకు సురక్ష కార్యక్రమం, దాంతో పాటు మూడు బిల్డింగ్లు ఓపెనింగ్, మూడు కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. వాస్తవానికి మూడు కాదు, నాలుగో కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కూడా ఇక్కడే చేయబోతా ఉంది. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ అని చెప్తారు అంటే అప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, అమ్మ మీకే ఎందుకు ఇస్తున్నారు అని అంటే ఏమో బాబు వాళ్ళు ఇస్తున్నారు మేము తీసుకుంటాము. ఇది జనరల్గా చెప్పే సమాధానం. మీకే ఎందుకు ఇస్తున్నారు తెలుసా? ఒక కుటుంబంలో ఆరుగురు ఉన్నారనుకోండి, సభ్యులు, ఓ ముసలి ముసలుడు, భార్య భర్తలు, ఇతర పిల్లలు ఉంటే ఆరుగురిలో మంత్రి గారిని అడిగాను, మా నియోజకవర్గంలో మంచినీటి సమస్య చాలా ఎక్కువ ఉన్నది, ఇంటింటికే కుళాయిలు కావాలి సార్ అని అంటే జగన్ గారు 100 కోట్లు శాంక్షన్ చేశారు. నేను ఎమ్మెల్యేని మొట్టమొదటి సంవత్సరమే కరెక్ట్గా. సో అందుకే దర్జాగా మిమ్మల్ని ఒప్పడుతున్నాం. ఈ మధ్య చాలా మంది కనిపిస్తారు, అప్పటికి అవ్వట్లేదు అనుకోండి, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారని నా దగ్గరకో రఘురాజ్ గారి దగ్గరకో వెళ్తారు. మేము నా దగ్గర రాగానే నేను తహసీల్దార్కో లేదంటే ఎంపీడీవీతో మాట్లాడతాను. వీళ్ళతో పనులు అవ్వవు, ఇంకా నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలంటే విజయనగరం వెళ్తాం, కలెక్టర్ ఆఫీస్కో లేదంటే ఆర్డీఓ ఆఫీస్కో, జాయింట్ కలెక్టర్ ఆఫీస్కో ఎక్కడికి వెళ్తాం. వెళ్ళి మేము కొన్ని పనులు చేయిస్తాం. అప్పటికి కొంతమందికి పనులు అవ్వవు, కొంతమంది ఉంటారు కౌల్ రైట్ సర్టిఫికేట్ కావాలని తిరుగుతూ ఉంటారు. 6-7 నెలల సంవత్సరం తిరిగి నాకు కౌల్ రైట్ సర్టిఫికేట్ రాకపోతే నేను ప్రయత్నం చేయించాను. మీరు అందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నారు. ఇప్పుడు మనకి పెన్షన్లు కావాలా? పెన్షన్ భారతదేశంలో మిగతా రాష్ట్రాలన్నీ ఉన్నాయి. పెన్షన్ కావాలంటే లైన్లో నిల్చోవాలా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తప్పితే మన భారతదేశంలో ఏ రాష్ట్రంకి వెళ్ళినా పెన్షన్ కావాలంటే లైన్లో నిల్చోవాలి. ఎంతో తెలుసా పెన్షన్? కొన్ని రాష్ట్రాల్లో 500, కొన్ని రాష్ట్రాల్లో 1000 రూపాయలు. మన రాష్ట్రం 18,750 రూపాయలు. ఎవరు కొంత చేతులు ఎత్తండి. నేను ముందు మొగోళ్ళకి రా, ఎవరు రా, ఇక్కడ ఇస్తాను. నీకు 18,000 ఇస్తున్నారు అని మీ ఆవిడకి ఇస్తారు. రండి, ఓకే ఓకే, పోండి పోండి. మీ ఆవిడ రాలేదు కదా, నువ్వు చేయిస్తావు, నీకు 18,000 ఇస్తాను. ఇక్కడ 18,750 రూపాయలు 4 సార్లు ఇస్తారు అంటే 75,000 రూపాయలు మీకు అందరికీ కూడా జగనన్న ఇస్తున్నారు. నేను గడప గడపకి వెళ్తూ ఇప్పటికి నేను మన నియోజకవర్గంలో 87,000 కుటుంబాలు ఉంటే 58 అప్పుడు నాకు ఇస్తా ఉన్నారు ఇంటింటి కొలాయిలకి 100 కోట్లు. నాకు ఇంటింటి కొలాయిలకి డబ్బులు కావాలండి, నాకు ఇంకే అక్కర్లేదు అని అడిగి అప్పుడు 100 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడైతే 215 కోట్లు మన నియోజకవర్గానికి రాష్ట్రంలో అత్యధికంగా మంచినీటి కొలాయిల కోసం డబ్బులు ఇచ్చారు. కానీ ఇది 3 నెలల క్రితం ఇచ్చారు. దానికి ముందు మరి నేను ఇంటింటి కొలగానంగా నాకు ఏం చెప్పాలి తెలియక, అమ్మ మరి 100 కోట్లు ఇస్తామన్నారు జగన్ గారు, మరి కరోనాలో రూపాయి ఆదాయం లేదు, కానీ మీకందరికీ 18,750 ఇచ్చారు కదా,